నమస్కారం. ఈ బిల్లు ఎంత అయిందో చూడండి. 850 రూపాయలు. 1000 రూపాయలు ఇచ్చాను అనుకోండి, మీకు వేడి చెప్తాను. 850 పోతే ఇంకెంత బ్యాలెన్స్ ఉంటుంది? 120 రూపాయలు బ్యాలెన్స్ ఉంటుంది సార్. 120 రూపాయలు బ్యాలెన్స్ ఉంటుంది. అన్నయ్య గారు మిమ్మల్ని పిలుస్తున్నారు. ఈ బిల్లు చూసుకో. అలాగే సార్. బాబు, బిల్లు 850 రూపాయలు అయింది. అవునండి, 1000 రూపాయలు ఇచ్చాను. ఇచ్చారు సార్. ఇక బ్యాలెన్స్ 120 రూపాయలు కదా. 120 మీకు ఇవ్వాలి సార్. ఇవ్వాలి, ఇచ్చి. అన్ని పెట్టా కదా. ముద్ర కొట్టకలేదు కదా. మనిషి డబ్బు ఇచ్చాడా? 120 బ్యాలెన్స్ ఇచ్చి పంపించేశాను సార్. డబ్బులు అడిగితే బ్యాలెన్స్ ఇచ్చేసానంటావేంటయ్యా? అదేమిటండి, మీరే కదండి బిల్లు వెనకాల అతను ఇచ్చిన 1000 రూపాయలు 880 బిల్లు అమౌంట్ తీసేసి 120 రాశారు. డబ్బు ఇస్తాడంటే లెక్క రాస్తున్నాను. అన్నయ్య మీ చేతి తట్ట వెళ్ళిపోయాను. పాపా చూడుపా. చేతి గారు, ఆ ట్యాక్సీ లో వెళ్ళారు, మీకు చీటీ ఇవ్వమన్నారండి. జాఫర్ సేటు కంగారు పడొద్దు, మోసపోయానని బాధపడొద్దు. మా అమ్మాయి పుట్టినరోజుకి బట్టలు కొనాల్సి వచ్చింది, డబ్బులు లేకపోవడం వల్ల ఈ విధంగా చేయాల్సి వచ్చింది. బట్టల ఖరీదు ప్లస్ మీ దగ్గర తీసుకున్న 120 మొత్తం 1000 రూపాయలు రేపు ఈ టైంకి తెచ్చి ఇచ్చేస్తాను. ఈడవటండి బాబు, నోట్ రాసి పంపించాడు. ఇంకా ఎంత దూరం సార్? ఏమిటయ్యా నీ సనుగుడు? ఏంటి వెళ్ళేవా? నేను తీసుకెళ్లాల్సినట్టు నువ్వు నేను చెప్పిన చోటుకే నువ్వు తీసుకెళ్ళాలి. 15 రూపాయలు ఇస్తే కెట్టదండి, 50 రూపాయలు ఇవ్వాలి. ఏమిటి, ఎక్కిన తర్వాత ఒక మాట, ఎక్కక ముందు ఒక మాటనా? నేను 15 ఇస్తాను, అంతకని ఎక్కువను. ఏంటి ఆపే? ఆపక ఓ చోటకి వేరమాడి 10 చోట్ల తిప్పించాలక 15 రూపాయలు ఇస్తానంటారా? ముందు బండి దిగండి. పెద్ద మనుషులతో మాట్లాడే పద్ధతినా? మీ పెద్ద మనిషిరా ఏంటో ముందే తెలిసిందిలేండి, ముందు బండి దిగండి. ఏంటే దిగండి దిగండి అంట? దేశంలో నీకు ఒక్కడికే బండి ఉన్నట్టు. కోరి పిలిస్తే 33 బళ్ళు వస్తాయి. ఏంటి ఇదిగో ఆ సామాన్లు తీయడానికి లేదు, అందుకే చూడండి. 50 రూపాయలు ఇస్తే కానీ తీయడానికి లేదు. ఓహో, నీకు 50 రూపాయలు ఇవ్వక తప్పదంట. అంతేనండి, తప్పదంట. అంతేనండి, సరే పది ఇస్తాను. ఎక్కడికండి? పదవయ్యా ఇవ్వాలి కదా నీకు. పద సరే పదండి. ఇక్కడ ఆపమంటున్నారు ఏంటండి? ఏ లేదు, మా అన్నయ్య గారు అబ్బాయి ఇక్కడ ఇన్స్పెక్టర్, ఓసారి మాట్లాడేసి వస్తాను. గురుదేవుడు ఏమో వెంకట సాయి, నా పేరు మీకు ఎలా తెలుసు సార్? నీ నామం చెబుతుందయ్యా. ఎస్ఐ గారు ఉన్నారా? ఇవాళ డ్యూటీకి వచ్చారు సార్. ఇవాళ రావడం నేను లేరా? వాళ్ళ అమ్మగారు పోయారని సెలవు పెట్టి గుంటూరు వెళ్ళాను. చెప్పాడు, మర్చిపోయా. గుడ్ మార్నింగ్ ప్రసాద్. మీ అమ్మగారు పోయారట? ఆ సంగతి తెలిసాక నా గుండె గోదావరి అయిపోయింది. చూడు ప్రసాద్, మీ అమ్మగారు పోతే నా మదర్ పోయిందానికంటే ఎక్కువగా ఫీల్ అయ్యాను. కండోలెన్సెస్ చెప్దామనే వచ్చాను. మీరెవరండి? నేను మీకు తెలుసా? స్టూపిడ్, హైదరాబాద్లో చార్మినార్ తెలుసా? బెజవాడలో కనకదుర్గ టెంపుల్ తెలుసా అని అడిగినట్టుగా అందరూ వేసిన ప్రశ్న. చూడు, నీలాంటి ఆదర్శవంతమైన బిడ్డని చూడడమే నాకు ఆశయం అయ్యా. ఇదిగా ఓ నిజం చెప్పనా, నీకంటే మీ అమ్మగారు నాకు బాగా తెలుసు. మా అమ్మగారు మీకెలా తెలుసు? అదేంటయ్యా, మీ ఇద్దరం కలిసి చదువుకున్నాం చిన్నప్పుడు. అలాగే అమ్మ పెళ్లికి 58 రూపీస్ కట్నం చదివించానయ్యా. నీ బారసాలకి ఓ చిన్న చెడ్డి కొనిచ్చాను. ఇగా నువ్వు ఇప్పుడు ఎంత ఉన్నావయ్యా, అప్పుడే చెప్పానే నేను నువ్వు తప్పకుండా ఇన్స్పెక్టర్ అవుతావని. ఇక ప్రసాద్, నిజంగా మీ అమ్మ రూపాయి బిళ్ళంత బొట్టు పెట్టుకుని అలా నడిచొస్తుంటే సాక్షాత్తు మదర్ ఇండియాలో ఉండేదిరా. ఏమిటో, మీ నాన్నగారు పోయిన తర్వాత? మా నాన్నగారు బతికే ఉన్నారండి. అంటే అదే నా ఉద్దేశంలో, పోవడం అంటే చచ్చిపోవడమేనే కాదయ్యా. భార్య పోయిన తర్వాత భర్త ఉన్నా ఒకటే పోయినా ఒకటే, చచ్చిన వాడితో సమానం. కాళిదాస్ చెప్పాడు. మీ నాన్న ఎలా ఉన్నాడు? బాగానే ఉన్నాడు. అలానే ఉన్నాడు కదా. వాడు కూడా అయ్యా వెధవ. భారతదేశంలో బర్నింగ్ ప్రాబ్లమ్స్ అన్ని వాడి ప్రాబ్లమ్స్ లాగే భుజాలు వేసుకుని వెధ ఊరికే తిరుగుతుంటాడు. ఎందుకంత కష్టపడ్డా నువ్వు ఉండగా? దేశాన్ని ఎన్నివిధాలా కాబట్టి నువ్వు ఉన్నావు కదా. నేను ఊరికే చెబుదామని వచ్చాను. నా సంతాపం ప్రగాఢ సంతాపం చెప్పి పెడతాను. అలాగా వస్తాను, వస్తాను, వెళ్ళొస్తాను. మంచిదండి. మీ కుటుంబంలో మంచి లక్షణం ఉంది. ఎవరైనా ఇంటికి వచ్చి వెళ్ళిపోయేటప్పుడు మీ అమ్మగాని మీ నాన్నగాని లేచి గుమ్మం దాకా వచ్చి దింపి వెళ్ళేవారు. అది వాళ్ళతోటి పోయింది. అబ్బాయి అదేం లేదండి, నేను వస్తాను. కమ్. ఒరే ప్రసాదం, పోయిన వాళ్ళతో పాటు మనం కూడా పోలేవురా. గుండె నిబ్బరం చేసుకోవాలి తప్పదు. గుండె నిబ్బరం చేసుకోవాలి తప్పదు. ఏమిటి 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 చూస్తున్నా? ఈ ట్యాక్సీకి మీటర్ వేయలేదు ఏమిటి ఆయన? అవునండి. ఏమిటో, మీటర్ లేకుండా ట్యాక్సీ నడుపుతున్నావు? బ్లాడీ ఫూల్. ఏం చేయదు, మనోడే మంచోడు. పాపం పాపం వాడికి మంచి చెడు, పాపం పుణ్యం
మాయామర్మం ఏమీ తెలియదు. కాకపోతే వాడికి చిన్న వెదవ బుద్ధి ఉంది. ఏమిటది? ఏం లేదు, రోడ్డు మీద కుంటోళ్ళు గుడ్డోళ్ళు పోతుంటే టాక్సీలో ఉన్న కిరాయి వాళ్ళని దించేసి వాళ్ళని ఫ్రీగా ఎక్కించుకుంటూ ఉంటాడు. యు క్యాచ్ మై పాయింట్? సోషల్ సర్వీస్. పాపం ఆ సోషల్ సర్వీస్ చేసేటప్పుడే మన పోలీస్ కానిస్టేబుల్స్ కి తెలియకుండా అప్పుడప్పుడు మీటర్ లేదని చెప్పి కేసులు బుక్ చేస్తున్నారు. కాస్త నువ్వు మాట చెప్తే తప్పకుండాను. 406 104 ఈ టాక్సీ మీటర్ లేకుండా ఎప్పుడు వెళ్ళినా వీడి మీద కేసు బుక్ చేయొద్దు. కాస్త నెంబర్ నోట్ చేసుకోండి. మీరిద్దరే కాదు మొత్తం ఊళ్ళో ఉన్న పోలీస్ స్టేషన్ అన్నిటికీ చెప్పేసేయండి. ఓకే సార్. వస్తానరా. మీ నాన్నని మాత్రం జాగ్రత్తగా చూసుకోరా ప్రసాద్. అలాగే సార్. అలాగే సార్. ఎక్కరో ఏదో. ఎంతమంటావయ్యా? వద్దు సార్, మీ దగ్గర డబ్బులు తీసుకుంటే కూడు కూడా పుట్టదు సార్. వెలవాడవా ఏదో తమాషా కన కానీ చెప్పి ఎంతమంటావు? క్షమించండి సార్, మీరు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తాను సార్, మీతోటే ఉంటాను సార్. ఈ టాక్సీ మీరే అనుకోండి సార్. అదేమిటయ్యా, ఈ టాక్సీ నాకు సొంతం ఎలాగ అవుతుంది? అనుకోండి సార్. అనుకోమంటావా? అనుకోండి సార్, నేను ఇచ్చేస్తాను మీరు తీసుకోండి సార్. అంతేనా? అంతే సార్. ఎవరైనా నాకు ఏదైనా ఆఫర్ ఇస్తే కాదు అనకూడదని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మీద ఒట్టేసుకున్నానయ్యా. సరే నువ్వు ఇస్తున్నావు, నేను తీసుకుంటున్నా. బండి కండిషన్ లో ఉందా? ఉంది సార్. అయితే పంచి ఈ రంగు మార్చేసి ఆ మీటర్ పీకే. ఎందుకు సార్? ఇది టాక్సీ అయ్యా. అయితే సార్? అయితేనే టాక్సీలో పెడితే ఎలా ఉంటుందో తెలుసా? ఉంచుకున్న దానితో ఊరేగినట్టు ఉంటుంది. అదే బండి, సొంత బండి అనుకో, ఎలా ఉంటుందో తెలుసా? కట్టుకున్న పెళ్ళంతో కాశ్మీర్ ఉంటుంది సార్. శ్రీరామచంద్రులు వారి దగ్గర హనుమంతుడు సెటప్ అయినట్టు నేను మీ దగ్గర సెటప్ అయిపోతాను సార్. చూడు, శ్రీరామచంద్రుల వారి దగ్గర హనుమంతుల వారు ఫ్రీగా సెటప్ అయిపోయారు. మరి నువ్వు నా దగ్గర చేరి జీతం గీతం అడగవు కదా. మరి ఎలా బతకాలి సార్? నేను బతుకుతాను కదా, నా బతుకు చూసి బతికే. అలాగే సార్. అంతేనా? తీసుకో రారా. నమస్కారం సార్. ఎవరే? కన్నారావు గారు మీతో మాట్లాడాలని రమ్మన్నారు. కన్నారావా? కన్నారావు గారండి. ఏంటే కన్నారావు అంటే పండిట్ జవహర్లాల్ నెహ్రూనా? ఎవరు తెలుస్తుంది, ఎవరు కన్నారావు? అది కాదు సార్, కౌన్సిలర్ గా పోటీ చేసే కన్నారావు గారండి. మీతో చాలా ముఖ్యమైన విషయం మాట్లాడదామని పిలిపించానండి. ఇప్పుడు మన వార్డు కౌన్సిలర్ అప్పలమూర్తి హఠాత్తుగా చనిపోయిన విషయం మీకు తెలుసు. హార్ట్ అటాక్ అనుకుంటాను. అవునండి, హార్ట్ అటాక్. ఆ వార్డుకి బయ్యలేదండి. అవునండి, చాలా మంచాడు పాపం. ఇప్పుడు ఆ వార్డుకి బయ్యలేదు. మనం చూడలేమండి. అవుననుకోండి. ఇప్పుడు ఆ వార్డుకి బై ఎలక్షన్ జరుగుతున్న విషయం మీకు తెలుసు. అవును, సర్వోదయ నాయకుడు వెంకటేశ్వరరావు గారు పోటీ చేస్తున్నట్టు తెలిసిందా? అవుననుకోండి. కానీ అతనికి పోటీగా నన్ను కూడా నిలబడమని మా చైర్మన్ గారు చాలా బలవంతం చేస్తున్నారండి. అంచేత మీకు ఈ వార్డులో బాగా పలుకుబడి ఉంది కనుక మీరు జనాలకు చెప్పి ఆ ఓట్లు నాకు వేయిస్తారని. మీ గుర్తేమిటండి? గాడిదండి. మీ పేరేమిటన్నారు? కన్నారావు అండి. చూడండి కన్నారావు గారు, మా వార్డులో వాళ్ళందరినీ పిలిచి ఒరే గాడిద గుర్తు కన్నారావు గారికి మీ ఓట్లు వెయ్యండ్రా అని చెప్పారు అనుకోండి. గాడిద గుడ్డు మేము వీడికి ఓట్ వేసేది ఏమిటి అన్నారు అనుకోండి. యు క్యాచ్ మై పాయింట్? అదేనండి. అలా అనకుండా మనం ఏదో బందోబస్తు చేయాలి కదండి. ఏం చేస్తారు మీరే చెప్పండి. ఇప్పుడు మీరు ఈ వార్డు కొత్త గాని మా వార్డు వెదవలు ఉన్నారే, చేతిలో డబ్బులు పడకుండా ముఖం మీద థూ అని కూడా ఉయ్యరండి. అందుకే ఇదిగో ఈ 2000 వాళ్ళకిచ్చి వాళ్ళని సంతోష పెట్టండి. 2000? 2000. ఏమండి, గాడిద గుర్తు మీరు ఇప్పుడు కొత్తగా పెట్టుకున్నారు కానీ మా వేధవులు పుట్టినప్పటి నుంచి గాడిదలేనండి. వాళ్ళకి ఈ చిన్న అమౌంట్ లెక్క పెద్ద అమౌంట్తో ఎలా పెడ వాయిస్తే తప్ప ఆ గాడిదలు ఈ గాడిదకి ఒకటి ఇవ్వండి. సరే ఆ 3 కూడా ఇలా పడి ఈ 2తో పాటు ఈ 3 కూడా కలిపి 5000. అవునండి, 5000 పంచుతూ మా చైర్మన్ గారు ఏం చెప్పమన్నారంటే డబ్బు ఇచ్చారు కానీ చెప్పడం ఎందుకండి? చెబితే అర్థమయ్యే వేదాలకు డబ్బు ఇవ్వడం ఎందుకు? మీరు నేను ఏం మాట్లాడక్కర్లేదు. మీకు ఎన్ని భాషలు వచ్చు? ఒకటే అండి. దీనికి ఎన్ని భాషలు వచ్చే తెలుసా? ప్రపంచంలో ఉన్న భాషలన్నీ వచ్చండి. యూ డోంట్ స్పీక్, ఐ డోంట్ స్పీక్, ఇట్ స్పీక్స్. మీ పేరేమన్నారు? అన్నారావు గారు కదా? కాదండి, కన్నారావు. కన్నారావు గారికి, గాడిద గుర్తుకి, కన్నారావు గాడిద గుర్తుకి, చైర్మన్ చెంగయ్య గారికి, చైర్మన్ చెంగయ్య గారి కన్నబిడ్డ కన్నారావు గారి గాడిద గుర్తుకి 5 times 5000. యు క్యాచ్ మై పాయింట్? కంగ్రాచులేషన్స్. మీ ముగ్గురు అక్క చెల్లెళ్ళైనా ఒకరితో ఒకరు రాజీ పడకుండా పోటీ పడి అందరికంటే ఎక్కువ తందాలు ఇచ్చినందుకు కాలేజీ తరఫున మీకు అభినందనలు తెలుపుతున్నాను. అయితే కాలేజీలో అందరికంటే పెద్ద విరాళం నువ్వే ఇచ్చి రికార్డ్ బ్రేక్ చేసావు అన్నమాట. నీకు ఎలా తెలుసు? అందరూ చెప్పుకుంటుంటే విన్నాను. అయినా అంత పెద్ద విరాళం ఇచ్చినందుకు మీ నాన్నగారు కోపడలేదా? కోపట్టమా, భలే వాడివే. మా అమ్మ వద్దంటున్నా వినకుండా మా నాన్నగారు ఆ డబ్బు ఇచ్చిరమ్మన్నారు తెలుసా? అంత మంచి నాన్న ఉంటావు నీ అదృష్టం. మా నాన్న ఉన్నాడు ఎందుకు? వరద బాధ్యులకు చందా ఇద్దాం నాన్న అంటే వరద రావడానికి బాధ్యులు మనం కాదు కాబట్టి చందా ఇవ్వక్కర్లేదన్నాడు. రేపు మన పెళ్లి విషయంలో కూడా అలాగే అంటారా? ఆ విషయంలో మాత్రం స్వతంత్రం ఇచ్చాడులే, కానీ అమెరికా వెళ్లి MBA పూర్తి చేసి వచ్చే వరకు పెళ్లి మాత్రం చేయనన్నాడు. అంటే
నీ లేకుండా నువ్వు అక్కడే అమెరికా వెళ్తావా? నథింగ్ డూయింగ్, నేను నీతో వస్తాను. మా నాన్న ఒప్పుకోరేమో. నేను వస్తానన్నది మీ నాన్నగారితో కాదు, నీతో. ఒకవేళ దానికి మీ నాన్నగారు ఒప్పుకోలేదనుకో ఏం చేస్తావు? నీ ఇంటి ముందు కూర్చొని నిరాహార దీక్ష చేస్తాను. యువరాణి వారు ఏమైనా ఆజ్ఞాపించదలిచారా? అవును. రేపు తారీఖు ఎంత? రేపు. ఇవాళెంత? ఏప్రిల్ 30. రేపు మే ఫస్ట్. మే ఫస్ట్ ప్రాధాన్యత ఏమిటి? మే ఫస్ట్ మేడే, ప్రపంచ కార్మిక దినం. ప్రపంచ కార్మిక దినమే కాదు, ఈ యువరాణి వారి పుట్టినరోజు. ఐఎమ్ సారీ. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ టుమారో. థ్యాంక్స్. అయినా మీరు ఆ విషయం మర్చిపోవడం మాకు మిక్కి ఆగ్రహం కలిగించింది. చూను చూను, మరి జరిగిన దానికి క్షమతవ్యుణ్ణి, క్షమించు. మీ క్షమాపణలతో మా ఆగ్రహం తీరదు. మరి దేనితో తీరును? కొత్త బట్టలతో. కొత్త బట్టలతో? ఓకే, శాంక్షన్. థ్యాంక్స్. అంటే రేపు దానికి ఒక్కదానికి కొత్త బట్టలు కొంటారా? అంటే రేపు అది ఒక్కతే కదమ్మా పుట్టబోతుంది. అదొక్కతే పుట్టబోతుందని అదొక్కతే కొత్త బట్టలు వేసుకుంటే మేము పాత బట్టలు వేసుకోవాలా? నథింగ్ డూయ్, మా ఇద్దరికి కొనాల్సిందే. కొనాల్సిందేనా? కొనాల్సిందే. ఇద్దరికి? ఇద్దరికి కొనాల్సిందే. ఇద్దరికి కొనాల్సిందేనా? మా ఇద్దరికి కొనాల్సిందే. కొందాం కొందాం అమ్మా. బాగుందండి, చాలా బాగుంది. వాళ్ళు ఆడించినట్టు ఆడటం, అడిగిందల్లా ఇవ్వటం బాగుంది. అయినా మీకు బట్టలు దేనికి? బట్టలు దేనికి? నేను అడుగుతుంది ఇప్పుడు బట్టలు దేనికి? అదే అసలు బట్టలు ఎందుకు? ఎందుకేమిటి? రేపు దాని పుట్టినరోజు కదా. దాని పుట్టినరోజు అయితే మీ ఇద్దరు కనాలా? అవును, దాని పుట్టినరోజుకి నాకు, నా పుట్టినరోజుకి దీనికి, దీని పుట్టినరోజుకి దానికి, దాని పుట్టినరోజుకి నాకు, ఇలా కొంటూ ఉండవలసింది. కొంటూ ఆడంబరాలు పోతే అప్పుల మూతాం. అప్పుల మనక మీ అమ్మమ్మ చెడిపోయింది. అసలు అసలు అప్పులు ఎవరికి ఉంటాయి? డబ్బులు ఎవరికి ఉంటాయి? మన దగ్గర కావాల్సినంత డబ్బు ఉంది, మనకు అప్పులు ఏమిటి? అసలు ఈ అప్పులు డబ్బులు ఈ గొడవ నీకు ఎందుకు చెప్పు? సంపాదించేవాడు నేను ఉన్నాను కదా. అయినా ఆడంబరాలు పోవడం నాకు ఇష్టం లేదండి. చూడు జానకి, ప్రతి మనిషికి పుట్టినరోజు వచ్చేది ఏడాదికి ఒకసారి. పుట్టినరోజు చేసుకుని మగాడు, పుట్టినిల్లు మర్చిపోయిన ఆడది ఒకటేనంటారు. అబ్బా ఏం చెప్పావు డాడీ. నేను ఎప్పుడు అలా చెప్తూనే ఉంటానమ్మా.